జిల్లా పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అరెస్టుపై చంద్రబాబు మాట్లాడే తీరు జోగారావు విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా పాలన రాష్ట ప్రజలకు అందిస్తూ ఉంటే కళ్ళు కుళ్ళుకుల రాజకీయాలు చేస్తూ చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారంటూ మాట్లాడే తీరు విడ్డూరంగా ఉందని జోగారావు అన్నారు. 50% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు తీర్పుతో 28% కుదించే పరిస్థితి ఏర్పడిందని, దీన్ని కుళ్ళు రాజకీయాలతో చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. అసలు ఎందుకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఈఎస్ఐ దీంట్లో కుంభకోణాలు కానీ, అలాగే ఒక అచ్చెన్నాయుడే కాదు రేపు త్వరలో చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత గారిని కూడా అరెస్ట్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రన్న కానుక కానీ, క్రిస్మస్ కానీ, అలాగే రంజన్ తోఫా కానీ అనేక కార్యక్రమాలు, హెరిటేజ్ పాలు కానీ, బిస్కెట్లు బిల్లలు ఇచ్చే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల్లో అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో టెండర్ విధానం పెట్టి అనుకుని ఉన్న సంస్థలకే కట్టబెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజాధనాన్ని లూటించేసిన విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని వెలికి తీసింది. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకంగా ఎవరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ కుంభకోణంలో పట్టుపట్టడు కాబట్టి ఇది అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆలోచన చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.